ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేద్దామని జీవీఎంసీ యూసీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మి అన్నారు. మురళీనగర్లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్ట్ అండ్ మినీ ఏచర్ ఎగ్జిబిషన్ ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశాల మీద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ ఉదయ్ భాస్కర్, ఆర్ట్స్ జి రమాదేవి, ప్రొఫెషనల్ మినీ ఏచర్ ఆర్టిస్ట్ తయారు చేసిన మినీ ఏచర్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధి అక్షత, కార్యక్రమం నిర్వాహకులు అరుణ, విశ్రాంత రైల్వే అధికారి కెఎస్ఎన్ రాజు, కైట్ స్కిల్స్ ప్రైవేట్ సంస్థ ఎండి జ్యోతి నాదెల్లా, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం వివిధ సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. నాకే తెలీదు, అలాంటి సిచ్యువేషన్లో నన్ను అపాయింట్ చేశారు. తర్వాత ప్రత్యక్షంగా నేను జీవీఎంసీ ఎంప్లాయీ అవ్వచ్చు, పరోక్షంగా మా రత్నం గారే మా జీవీఎంసీ ఎంప్లాయీ. ఆయన వితౌట్ సింగిల్ ప్రైస్తో మేము స్టార్ట్ చేసాం, కానీ ఆయనే సీడ్స్ దగ్గర నుంచి మొక్కల దగ్గర నుంచి ఆయనే మా జీవీఎంసీ తరఫున కట్టుబడి చేయిస్తున్నారు. అందుకని అందరూ క్లాప్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమానికి మా కమిషనర్ గారు సింగిల్ ప్రైజ్ కూడా శాంక్షన్ చేయలేదు. అది కూడా రిక్వెస్ట్ చేశారు రత్న గారిని, సిటీసీ గ్రూప్ వారిని. ఎందుకంటే నేను 80% వరకు మీకు మొత్తం ఎంటైర్ వైజాగ్ అంతా మీరు టెరెస్ గార్డెన్ విషయంలో సపోర్ట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తారన్నారు. ఆ విషయంలో నేను అఫీషియల్గా కొంచెం బాధపడినా మా కమిషనర్ గారి ఆర్డర్ నేను ఒబే చేయాలి కాబట్టి ప్రతి ప్రోగ్రామ్కి రత్న గారి సీడ్స్ దగ్గర నుంచి మొక్కల దగ్గర నుంచి అన్ని ప్రతి కార్యక్రమానికి ఆయనే ఆయన సొంత డబ్బులతోనే ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా కార్పొరేషన్లో ఒక ఎంప్లాయ్ కాదు ఒక మంచి స్నేహితుడిగా మాకు గెలుగుతున్నారు. అందరికి ధన్యవాదాలు. పిల్లలు 60-65 సంవత్సరం పెద్దవాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ గృహిణులు కూర్చున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు కూర్చున్నారు, ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. చాలా సంతోషకరం, చాలా తక్కువ ఈ విధంగా చిన్నపిల్లల్ని కొంచెం ఉత్తర్వు పెట్టడము, పెద్దవాడు ఉండటము, ఇది చాలా తక్కువ అన్ని కార్యక్రమం. కానీ ఇవాళ అవసరం అదే. ఎందుకంటే తల్లికి చెప్తున్నారు, తల్లి ఇంటికి వెళ్తుంది, పిల్లవాడు చదువుకోవాలి అని నేను ఆలోచన చేస్తుంది. కానీ పిల్లవాడు కూడా మంచి విషయాలు తెలుసుకోవాలి, మంచి విషయాలు చెప్పాలని తల్లి అనుకోదు. వాడు చదువుకోవాలా, వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, సంపాదించాలా, ఏరియా ఇదే తల్లికి. కానీ వాడు కూడా సమాజంలో ఒక చిన్న పిల్లవాడు వస్తున్నాడు, సమాజంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి, అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు తెలిసిన విషయం నా కొడుకు కూడా చెప్పాలి, నా కూతురు కూడా చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన తల్లికి తగ్గిపోతూ ఉంది. ఉదయ్ భాస్కర్ అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేసి 2020లో రిటైర్ అయ్యాను. మెయిన్లీ ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి వేస్తున్నాను. తర్వాత పెయింటింగ్స్ కూడా ఆల్మోస్ట్ హై స్కూల్ నుంచి స్టార్ట్ చేసి ఆయిల్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. నా మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే నేచర్, నేచర్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్ పర్టికులర్లీ. అందులో ఉంటుండగానే నేచర్తో, నేచర్ లేకపోతే అలాగా అవన్నీ ఆలోచిస్తూ ఉంటాను. పెయింటింగ్స్తో పాటు కొంచెం ప్లాంటేషన్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. గార్డెనింగ్ ఎలాగా ఇంట్లో చేస్తాం మాకు అలవాటు. మార్నింగ్ అట్లీస్ట్ ఒక 1/2 అవర్, 1 అవర్, సాయంత్రం 1 అవర్ పర్టికులర్లీ చేస్తూ ఉంటాం అన్నమాట. కష్టమైన పని జరుగుతుంది ఏంటంటే ఈ రోజుల్లో తడి చెత్త పొడి చెత్త కలిపి ఒకే బాస్కెట్లో బయటపడదు. జీవీఎంసీ నుంచి వచ్చే వాళ్ళు పాపం వాటిని సెపరేట్ చేయడానికి ఎంత కష్టమో ఆలోచించుకోండి. ఒక 50 కేజీలు తడి చెత్త పొడి చెత్త అక్కడ పడేస్తే అందులోంచి ప్లాస్టిక్ పేపర్ అంతా వేరు చేయాల్సింది, మనం ట్రీట్ చేయాలంటే వేరు చేయాల్సింది, అంతా పట్టుకెళ్ళి డంప్ చేయడానికి లేదు పూర్వం రోజులు అక్కడ. సో ఇది సెపరేట్ చేయడం అనేది ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించి పిల్లలుగా మీ ఇంట్లో మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే తడి చెత్త పొడి చెత్త ఇంట్లోనే వేరు చేయండి. ఇది సెగ్రిగేషన్ సోర్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎక్కడైతే మనకి వ్యర్థం తయారవుతుందో అక్కడే మనం సెపరేట్ చేయాలన్నమాట.
అంతేగాని అన్ని పడేసిన తర్వాత అంత కుప్ప అయిన తర్వాత సపరేట్ చేస్తా. సో పిల్లలుగా మీరు ఇవాళ నుంచి బాధ్యత తీసుకుంటే మనం గవర్నమెంట్కి సహకరించిన వాళ్ళు అవుతాం, అలాగే ఫ్యూచర్లో మన ఆరోగ్యానికి మనమే హెల్ప్ చేసుకున్నాడు. సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ప్లాస్టిక్ వాడదు, ప్లాస్టిక్ బ్యాగులు అనేవి వాడకుండా ఇవాళ నుంచి మీరు మన ఖాళీ టైంలో వచ్చి ఆ మొక్కలకి అన్ని చేసి సొంతంగా ఒక మొక్క ఒకళ్ళు ఏంటంటే ఆ మొక్క వాళ్ళే పట్టినారు. అలా మొత్తం ఈ కల్చర్ బస్తులు అన్నింటిలోనూ బొప్పాయి ఫ్రూట్ బెర్రీ అన్ని చేసాం, అలాగే మీకు కాయగూరలు అప్పుడు ఇచ్చామండి. వాళ్ళు రెసిడెన్షియల్ కాబట్టి అదే కాయగూరలతో వాళ్ళు అక్కడ భోజనాలు కూడా అక్కడే రెసిడెన్షియల్ కాబట్టి అక్కడే చేసేవారు. అలా మొత్తం మేము పూర్తి పూర్తి ఇంచుమించి ఒక 5-6 రోజులు చేసాం, వాళ్ళు ఇంకా పండించేస్తారు.